ஹரி ஓம் ஸ்ரீ குருப்யோ நம பரமகுருப்யோ நம ஸ்ரீமதானந்த தீர்த்த பகவத் பாதாச்சாரிய குருப்யோ நம நரசிம்ஹோகில ஜானமத்வாந்த திவாகர ஜரத்யமித சஜ்ஞான சுகசக்தி பயோநிதி கல்யாணாத்புத காத்ராய காமிதார்த்த பிரதாயினே ஸ்ரீமத் வெங்கடநாதாரிய ஸ்ரீநிவாசாரிய தே நம வியாசாரிய பவனாசாரிய ஸ்ரீஷாரிய குணராசரே ஹ்ரத்யார சுத்த வித்யார மத்வார ச நமோ நம நௌமின்யார சுதாதிகர் ஜர முனீன் ஸ்ரீபாதராட் சன்மணீன் வியாசாரியான் விவிதாகமப்தி விஹரான் ஸ்ரீவாதிராஜான் அபி வந்தே ஹம்சவரான் ரகுத்தம குரூன் வைதத்யவாராம் நிதீன் ஸ்ரீ சத்யவிரத ராகவேந்திர முனிபான் சத்போத சத்யானபான் சத்யாபிஜ்ஞ கராப்ஜோத்தான் பஞ்சாஷத் வர்ஷ பூஜகான் சத்யப்ரமோத தீர்த்தாரியான் நௌமின்யார சுதாரதான் பந்துஸ்துவம் குருரிஷ்ட தைவதமிதி த்வத்பாத பங்கேருஹம் ப்ராப்தம் மாம் பரிபாலரேதி சததம் யாச்சே நிபத்தாஞ்சலிஹி சித்தம் மத்குணதோஷ சிந்தன விதௌ நூனம் மனஹங் மா க்ருதாஹ ஸ்ரீ சத்யாத்மகுரோ த்வதங்க்ரி விகலம் ஹித்வா நமே சத்கதிஹி வித்யாபீட விதாதாரம் வித்யாவாரிதி சந்திரம் வித்யார்த்தி வத்சலம் வந்தே மகாமஹிம சத்குரும் லக்ஷ்மீ சஹாயச்சதுரானநாதி சௌவர்க வர்க்கைஹி ஜகதாம் சிவாய சம்ப்ரார்த்யமானோ ரகுவம்சரத்னம் லோகாபிராமம் வபுராததேயஹ அபாரிஜாதோ யஹ்க்யாதோ த்வேஷதோஷ விவர்ஜனாத் இஷ்டதானாத் பாரிஜாதம் வந்தே சத்யநிதிம் முதே அனதீத்ய மஹாபாஷ்யம் வியாக்யாதம் யதனுக்ரஹாத் வந்தே தம் விதினா சத்யநிதிம் சஜ்ஞான சித்தரே ஸ்வஸ்த்யஸ்து ஹரிஹி ஓம் ஹரிஹி ஓம் ஹரிஹி ஓம். పండితరాజ శ్రీనివాసాచార్యుల వారు రచించిన సత్యనిధి విలాసాన్ని మనం వింటూ ఉన్నాం, శ్రవణం చేస్తూ ఉన్నాం. సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారి మహిమను అత్యద్భుతంగా ఈ కావ్యంలో వర్ణించారు. ఆ గురువుల ఆరాధన సమీపంలో ఉంది కనుక వారి మహిమను తెలుసుకోవడం ద్వారా వారి అంతర్యామి అయిన పరమాత్ముని ఆరాధించి ఆ పరమాత్ముని అనుగ్రహాన్ని పొందడం కోసం మా ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నం సార్థకం కావాలని, గురువంతర్యామి అయిన ఆ పరమాత్ముని అనుగ్రహం నిరంతరం మా చెంత ఉండాలని, మమ్మల్ని సంరక్షించాలని వేడుకుంటూ ఈ కావ్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. మొదటి శ్లోకాన్ని మనం నిన్న చూసాం. ఎంత అద్భుతమైన మంగళాచరణం అది! ఏ విషయాన్ని మనం నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సిన విషయాలను పొందుపరచి కావ్యాన్ని రచించడం అంటే, ఇలాంటి కావ్యాలు చాలా అరుదు. అందులోనూ విష్ణుభక్తిని సమకూర్చే కావ్యాలు చాలా చాలా అరుదు. అలాంటి అరుదైన కావ్యాలలో అరుదైన కావ్యం సత్యనిధి విలాసం అనేది. మీరే పోను ఈ కావ్యం యొక్క గొప్పతనమేంటో, ఈ కావ్యంలోని రసం ఎలాంటిదో మీరే తెలుసుకుంటారు. మీ ఎదురుగా ఉన్నప్పుడు నేనేంటి దాని గురించి ప్రత్యేకంగా వర్ణించడం. రామచంద్రదేవుల వారిని స్తుతించిన తరువాత మరో అపురూపమైన విషయాన్ని కవివరణ్యుల వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక్ష్వాకు లబ్ధం తపసా విధాతురర్చాధనం రామపదాంకితం యత కులాగతస్య చకారనం రామం పతి రామం పితా పంక్తిరథస్సుతం తం. రామచంద్ర రామచంద్ర అనే పేరు, అందరినీ ఆనందపరచే పేరు, అందరినీ ఆనందపరిచే పేరు. రామ అనే పేరు వింటే ఎవరికి ఆనందం కలగదు? అసలు ఆ పదంలోనే ఆనందం ఉంది. రామ అంటే ఏంటి? ఆరామం అంటే సంతోషమని అర్థం. రము క్రీడాయాం సంతోషమని అర్థం రామ అంటే. ఆ పేరు వింటే సంతోషం, ఆ చరితను వింటే సంతోషం, రాముని చరితను వింటే సంతోషం, రామాయణాన్ని వింటే సంతోషం. ఎంత సంతోషమని! అసలు అందరినీ సంతోషపరిచినవాడు రాముడు, తనకో అపవాదం ఉందండి లోకంలో. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. భార్యను సంతోషపెట్టలేకపోయాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం మంచిది కాదు సుమండి. ఒంటికి మంచిది కాదు, మనసుకు మంచిది కాదు అది. కొన్ని ఆహార పదార్థాలను తింటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెబుతారు, జాగ్రత్త సుమా, ఒంటికి మంచిది కాదు అని హెచ్చరిస్తూ ఉంటారు. అలాగే భగవంతుని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు చెప్పాలి అందరికీ, జాగ్రత్త సుమండి,
చాలా జాగ్రత్తగా వినాలి. యథార్థమైన విషయాలను మనం వినాలి. పెడర్థాలను పెట్టకూడదు. అయథార్థమైన విషయాలను తెలుసుకోకూడదు. రాముడేంటి, సీతకు దుఃఖాన్ని కలిగించడమేంటి, అసలు ఒప్పుకోవడానికి ఎలా ఎలా సాధ్యమవుతుంది, ఎలా ఒప్పుకోవాలనిపిస్తుంది చెప్పండి. అందరినీ ఆనందపరిచే ఘనస్వభావం గల మహానుభావుడు తను సీతను దుఃఖింపజేశాడంటే ఆలోచించగలరా? అలా ఆలోచించడం మంచిదా? ఒంటికి మనసుకు సర్వథా మంచిది కాదు. కనుక ఆ భావాన్ని మనసులోంచి పికిలించి బయటికి వేయాలి, విసిరేయాలి ఆ భావాన్ని. రాముడు సీతను విడిచేశాడు. ఏంటండి ఈ మాటలన్నీ? విడిచేసినట్లు నటించాడు. అబద్ధమా అంటే అబద్ధం కాదు, విడిచినట్లు నటించాడు. ఎందుకోసం? ఏదో ఆ పని జరగాలి, తనకు జరగాల్సిన పని జరిగి తీరాలి. లోకక్షేమం కోసం తలపెట్టిన పని అది. లోకక్షేమం కోసం తలపెట్టిన పనిని సాధించడం కోసమని రామచంద్రదేవుడు సీతనమ్మను విడిచినట్లు నటించాడే తప్ప అది నిజమని భావించకూడదు. సరే విడిచిపెట్టాడే అనుకోండి, అనుకోండి అంటే నేను అలాగే అనుకోండి అని చెప్పడం లేదు, అనుకునేవాళ్ళకు అలాగే అనుకోండి పర్వాలేదు, కానీ ఎందుకోసం విడిచిపెట్టాడు దాన్ని ఆలోచించాలి కదా. లోకక్షేమం కోసం తను విడిచిపెట్టాడే తప్ప స్వార్థం కోసమా? సీతాదేవి వల్ల తనకు దుఃఖం కలిగిందనా, లేక సీతాదేవి పైన వైరాగ్యం తనకు పుట్టుకొచ్చిందనా, సీతమ్మ పైన అనుమానం తనకు పుట్టుకొచ్చిందనా? అలా ఆలోచిస్తే తమస్సు తప్ప ఆనందం అనేది ఉండదు మనకు. రాముడేంటి, సీత పైన అనుమానమేంటి? సర్వథా అలా ఆలోచించకూడదు. ఆలోచించదగని విషయాలు అవన్నీ కూడా. అలా ఎలా వారిరువురు కూడా మమైకమైన వాళ్ళు, సీతారాములు. అసలు వారిరువురికి వియోగం అనేదే లేదు. నేను భాగవతం చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాను, దేశం కాలం రెండు వస్తువులు ఉన్నాయండి, వీటి గురించి అందరికీ తెలుసు కదండి, దేశం మరియు కాలం. కాలం విడిచి దేశం, దేశం విడిచి కాలం ఎక్కడైనా మనం చూసామా? ఓ ఇక్కడ స్పేస్ మాత్రమే ఉంది, ఇక్కడ టైం లేదు. వాచి లేదు కనుక టైం లేదు, గడియారం లేదు కనుక టైం లేదు అని వ్యవహరించవచ్చు. కానీ వాస్తవికంగా అక్కడ సమయం లేదా? గడియారం లేదనడం వేరు. గడియారం అనేది ఒక వస్తువు, అది సీమితమైన ప్రదేశంలో ఉండే వస్తువు. కానీ కాలం అనేది, గడియారం ఎక్కడుంటుందో గోడపైన, ఆ గోడపైన మాత్రమే కాలం ఉంటుందా? లేదే, కాలం వ్యాప్తమైనది. అలాగే దేశం కూడా వ్యాప్తమైనది. నా ఇల్లు మాత్రమే ఒక దేశం అని అనుకోవాలా? ఎంత మూర్ఖత్వం అది. స్పేస్ అనేది దానికి ఇతి మితి అనేది లేదు, దేశానికి కాలానికి. కాలం లేని దేశం, దేశం లేని కాలం ఉండొచ్చా? రాత్రంతా ఆలోచించండి, రాత్రంతా కాదు జీవితం అంతా ఆలోచించినా వెతికినా దొరుకుతుందా ఎక్కడైనా? ఓ ఇక్కడ కాలం లేదు, దేశం మాత్రమే ఉంది అని ఆశ్చర్యం కలుగుతుందా? మూర్ఖత్వం అది అలా ఆలోచించగలిగితే. ఆ దేశం, ఆ కాలం భగవంతునికి అధీనమైన, ఆ రెండు అవయుక్తంగా ఉండేట్లు భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. అలాంటి భగవంతునికి సీతాదేవికి వియోగమా? వియోగాన్ని చెప్పడమా? అలా చెప్పడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా లోకాభిరాముడైన శ్రీరాముడు అవతరించాడు. అటు జానకమ్మ సీతమ్మ అవతరించింది. సీతమ్మ ఎక్కడుంది? మిథిలా నగరంలో సీతమ్మ, అయోధ్యా నగరంలో రాముడున్నాడు. కానీ రాముడున్న చోటే సీతాదేవి ఉంది, సీతాదేవి ఉన్న చోట కూడా రాముడున్నాడు. వారిరువురు వ్యాప్తులైన వారు, అసలు వియోగం లేనివారు. పుట్టినప్పుడు కూడా జంటగానే ఉంటారే తప్ప చూసే కళ్ళు లేవు. ఉన్నాయి, చూసే కళ్ళు రెండు కళ్ళు ఉన్నాయి. ఏవి ఆ రెండు కళ్ళు అంటే హనుమంతుని రెండు కళ్ళు. హనుమంతుని రెండు కళ్ళు మాత్రమే ఎల్లప్పుడూ సీతారాములను చూస్తూ ఉంటాయే తప్ప మరొకరికి అలా చూడటం సాధ్యం కాదు. దీన్నే రాఘవేంద్ర స్వాముల వారు ప్రాతస్సంకల్ప గద్యంలో చాలా చక్కగా వివరించారు. నిత్యావయుక్త రమాయుక్త అశేష భగవద్ రూపాణం,
రమాయుక్తమైన అశేష భగవద్రూపాలను సాక్షాత్కరించుకునే సామర్థ్యం హనుమంతదేవులకు మాత్రమే ఉంది. అలాంటి గొప్పతనం హనుమంతదేవుల వారిది. ఎన్ని ప్రమేయాలున్నాయని సముద్రం దాటాడు. ఇవి మాత్రమేనా హనుమంతుని పవాడాలు, హనుమంతుని మహిమలు? కాదు. ఎల్లప్పుడూ నిరంతరం తను అవతరించినప్పటి నుంచి ఇప్పుడూ కూడా హనుమంతదేవుల వారు ఉన్నారు కింపురుషఖండంలో. ఇప్పుడూ కూడా నిరంతరం ఒక్క క్షణం తీరిక లేకుండా సీతారాములను దర్శించుకుంటూ ఉంటారట హనుమంతదేవుల వారు. అర్థం కాదు, అర్థమైనా జీర్ణం చేసుకునే తాహత లేదు. అయినా ఇవన్నీ ప్రమేయాలు. ఇలా సీతారాములు అవతరించారు. రాముడు అవతరించిన తర్వాత రామ అనే పేరు ఎలా పెట్టాల్సిన పరిస్థితి దశరథ మహారాజుకు వచ్చింది. ఏదో పిల్లలు పుట్టినప్పుడు కొన్ని పేర్లను మనం ఎన్నుకుంటాం. ఏ పేరు పెట్టాలి, ఏది మంచి పేరు, పిలవడానికి మంచిగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అని మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తాం, ఎన్నో తిరగేస్తాం, ఎన్నో పుస్తకాలను తిరగేస్తాం, ఓ మంచి పేరును ఎన్నుకొని మనం పెడతాం. కానీ దశరథ మహారాజు మరో వ్యవహారాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మనం పెద్దలు గుర్తుకు రావాలట. కులదైవం, కులగురువులు, కులంలో పుట్టిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వారు గుర్తుకు రావాలట. పుట్టిన ఈ పెద్దోడికి, రామచంద్రదేవునికి ఏమని పేరు పెట్టాలి ఆలోచించారు. ఆలోచించి రామ అనే పేరు పెట్టారు. ఎవరిది పేరు అంటే దశరథ మహారాజు యొక్క ఇలవేల్పు. తన ఇంట్లో ఓ ప్రతిమ ఉంది, మూల సీత మూల రామ ప్రతిమ. ఆ ప్రతిమ, ఏ ప్రతిమను తను ఆరాధిస్తూ ఉన్నాడో, తను పూజిస్తూ ఉన్నాడో, ఆ ప్రతిమ యొక్క పేరు రామ. అంటే రాముడు పుట్టడం కన్నా ముందే ఈ పేరు ఆ ప్రతిమకుంది. అలాంటి ప్రతిమ అది. ఆ తన ఆరాధ్యమైన ప్రతిమ భగవద్రూపం ఏదైతే ఉందో ఆ రూపం యొక్క పేరునే తన కొడుకుకు పెట్టాడట. మూలరాముడు, ఈ రాముడు ఒకటే, అభిన్నం, భేదం అనేది లేదు వారిలో. మూలరామాంతర్యామి అయిన భగవంతుడు కానీ ఇక్కడున్న ఈ భగవంతుని కానీ ఏ విధమైన భేదం అనేది లేదు. ఇది వాస్తవం, దీన్ని తెలుసుకోవాలి. అలా తన ఆరాధ్య దేవుడైన ఇలవేల్ పైన రాముని పేరును తను పెట్టాడు. రాముడు ఎలా ఇలవేల్పయ్యాడు దశరథ మహారాజుకు? దశరథ మహారాజునికి మాత్రమే కాదు, సూర్యవంశీయులందరికీ కూడా ఆ రాముడే ఇలవేల్పయ్యాడు. ఎప్పటి నుంచి అంటే ఈ సూర్యవంశంలో ఇక్ష్వాకు అనే మహారాజు ఉన్నాడు. ఆ ఇక్ష్వాకు అనే మహారాజు ఆరాధించుకోవడానికి ఓ భగవంతుని ప్రతిమ కావాలని కోరుకున్నాడు. కొందరు ప్రతిమ పూజనే నిరాకరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్ష్వాకు లాంటి మహానుభావులందరూ కూడా ప్రతిమను పూజించాలనే ఉద్దేశంతో తపస్సు చేసి మరీ ప్రతిమను పొందారు. ప్రతిమలో భగవంతుణ్ణి ఆరాధించారు. జాగ్రత్తగా గమనించాలి, ప్రతిమను భగవంతునిగా ఆరాధించడం కాదు, ప్రతిమలో భగవంతుణ్ణి ఆరాధించారు. ఈ వ్యత్యాసాన్ని గమనిస్తే, ఈ వ్యత్యాసాన్ని ఒప్పుకుంటే ఎంత అద్భుతమైన ఆరాధన జరుగుతుందో. అసలు భగవంతుని ఆరాధన మన కళ్ళకు కనిపిస్తాడా? భగవంతుడు లేదే. కనుక ఆ భగవంతుణ్ణి ఆరాధించడానికి ఓ ప్రతీక కావాలి, ఓ ప్రతిమ కావాలి. ఆ ప్రతిమలో భగవంతుణ్ణి అర్చించాలి. చాలా అద్భుతమైన అనుసంధానాలు అవన్నీ కూడా. కనుక ఓ అద్భుతమైన ప్రతిమ కావాలని ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మదేవులను గురించి తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై అంతవరకు వారు పూజిస్తూ ఉన్న ప్రతిమలు, మూల సీతారామ ప్రతిమ, ఏ ప్రతిమలను శ్రీమఠానికి విచ్చేసినప్పుడు మనం చూస్తామో, మన గురువులైన పరమ పూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు భక్తిద్రిక్తులై ఆ ప్రతిమలను అర్చిస్తూ ఉంటారు. ఇంచుమించు అంత అద్భుతమైన భక్తితో మనం దర్శించుకుంటామో, వారిలో ఉన్నంత భక్తి మాలో ఎక్కడుంటుందండి? అయినా వారిలో ఉన్న భక్తి మాలో భక్తిని నింపుతుంది. స్వయంగా మాలో భక్తి అప్పుడు రాదు, కానీ వారు పూజించే తీరును గమనిస్తూ ఉంటే ఎలా భక్తి ప్రవేశిస్తుందో మాలో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓ, నాకు భక్తి కలిగింది అని నేను సంతోషపడటం కాదండి, ఆ వారి భక్తిని గమనించిన తరువాత మాలో భక్తి కలుగుతుంది, మాకు భక్తి కలుగుతుంది. ఏదేమైనా పర్వాలేదు, ఆ ప్రసంగంలో భక్తి మాకు కలుగుతుంది, అదే మన సౌభాగ్యం. అలా భక్తితో ఆ ప్రతిమలను మనం సందర్శించుకుంటాం, మూల సీతారామ ప్రతిమలను సందర్శించుకుంటాం. ఆ ప్రతిమలను బ్రహ్మదేవుల వారు పూజించేవారు మొట్టమొదట.
ఆ బ్రహ్మదేవుల వారికి ఇచ్చింది ఎవరు అంటే విశ్వకర్మ నిర్మించి ఇచ్చాడు ఆ ప్రతిమలను. ఎందుకని నిర్మించాడు? బ్రహ్మదేవుల వారు కూడా ఇలాగే వారు, వ్యాప్తోపాసకులు బ్రహ్మదేవుల వారు. నారాయణ పండితాచార్యుల వారు బ్రహ్మదేవుల వారి, ముఖ్య ప్రాణదేవుల వారి పూజా విధానం గురించి మధ్య విజయంలో చాలా చక్కగా చెబుతారు. అవని వనవన ధృగ్వాయుఖహం మహత్సు ప్రకృతి గుణ సమేత వ్యాకృతాకాశరేఖం తతమతనుమనా శోచింతయత్ సత్సమాధౌ అసురసుర నరేభ్యః సద్గుణం నాథమన్యం. సమస్త ప్రపంచంలో ఇంచు ఇంచు వ్యాపించిన ఆ భగవంతుణ్ణి ప్రతిమలో ఆరాధించగల సామర్థ్యం బ్రహ్మదేవుల వారిది, ముఖ్య ప్రాణదేవుల వారి. అలా వ్యాప్తమైన రూపాన్ని, ప్రపంచమంతా వ్యాప్తమైన రూపాన్ని ఆరాధించే సామర్థ్యం గలవారు బ్రహ్మదేవుల వారు. అలాంటి బ్రహ్మదేవుల వారికి కూడా ఓ ప్రతిమలో భగవంతుణ్ణి పూజించాలని అనుకున్నారట. ఎందుకోసం? నేను పూజించి ఆ ప్రతిమలను ఇక్ష్వాకుకు ఇవ్వాలి, ఆ వంశంలోని వాళ్ళందరూ కూడా దాన్ని పూజించాలి, దశరథుడు పూజించాలి, తనకు రాముడు భగవంతుడు పుడతాడు, తనకు ఈ పేరును పెట్టాలి. ఇవన్నీ బ్రహ్మదేవుల వారు ఆలోచించారు. ఆలోచించి ఇక ఆ ప్రతిమ నాకు కావాలి అనుకున్నప్పుడు విశ్వకర్మ ఆ మూల సీతారామ ప్రతిమలను చాలా అద్భుతమైన రీతిలో నిర్మించి ఇచ్చాడట. చూడండి, మనం మఠంలో చూస్తాం, ఉత్తరాది మఠంలో చూస్తాం, రాముడు పొడుగ్గా ఉన్నాడు, సీతాదేవి ఎలా ఉంది? సీతాదేవి ఎలా ఉంది? నడుముకు మాత్రమే వచ్చేలా సీతాదేవి ఉంది. ఓ ప్రమేయం మనకు తెలియజెప్పాడు విశ్వకర్మ బ్రహ్మదేవుల వారు. ఎన్ని చేసినా రాముని ఎత్తును నేను అందుకోలేను అనే భావన సీతాదేవిది. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ప్రసంగాల్లో అలాంటి రామ సీతాదేవి వారి విగ్రహాలను మనం గమనిస్తాం. అలాంటి అత్యద్భుతమైన విగ్రహాలు, పరమ సుందరమైన విగ్రహాలు. అసలు ఆ మూల రామచంద్ర ప్రతిమను చూస్తూ ఉంటే తిరుపతిలో ఉత్సవమూర్తి గుర్తుకొస్తుంది. ఎన్నో చోట్ల ప్రాచీనమైన ఉత్సవమూర్తులు ఉన్నాయే, ఆ ఉత్సవమూర్తుల లక్షణాలు గుర్తుకొస్తాయి. అంత అద్భుతమైన ప్రతిమలు మూల సీతారామ ప్రతిమ. అలా ఆ ఇక్ష్వాకువుకు తను పూజించిన మూల సీతారామచంద్ర ప్రతిమలను బ్రహ్మదేవుల వారు ప్రసాదించారు. అప్పటి నుంచి ఆ మూల సీతారాముల ఆరాధన సూర్యవంశంలో ప్రారంభమయ్యింది. అలా దశరథరాజు వరకు అలా ఆ ప్రతిమలు వచ్చాయి. దశరథరాజు కూడా ఇలవేల్పని ఆ రాముణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలవేల్పైన ఆ రాముని పేరునే తన కొడుకుకు పెట్టాడు, పెద్ద కొడుకుకు పెట్టాడు. అలా రాముడు రాముడయ్యాడు, పుట్టిన ఆ పెద్ద కొడుకు రాముడయ్యాడు, రామచంద్రుడయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ అపురూపమైన విషయం ఇది, అపురూపమైన ఇతిహాసం ఇది. ఇలాంటి ఇతిహాసాన్ని పండితరాజ శ్రీనివాసాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. మరోసారి శ్లోకాన్ని గమనించండి. ఇక్ష్వాకు లబ్ధం తపసా విధాతు అర్చాధనం రామ పదాంకితం యత్ కులాగతస్య చకార నామ్న రామం పితా పంక్తిరథస్సుతం తం. బ్రహ్మదేవుల వారిని ఆరాధించినప్పుడు ఆ ప్రతిమనే ఓ ధనంగా, ప్రతిమే ధనం నాకు కనుక ఆ ప్రతిమను స్వీకరించి పూజను చేస్తూ ఉన్నారు. అలాంటి రాముని పేరును తన కొడుకుకు దశరథ మహారాజు పెట్టుకున్నాడు. ఎలాంటివాడా భగవంతుడు! తన రూపంతోనే అందరినీ సంతోషపరిచేవాడు. ఎన్నోసార్లు ఆ విషయాన్ని విన్నాం. సంతోషపెట్టడం మాత్రమే కాదు, రాముణ్ణి చూస్తే ఈరోజు నా పనులు జరుగుతాయి అన్నంతగా ప్రసిద్ధికెక్కింది రాముని రూపం. దర్శిత బాలలీల జగన్మంగళ మాదధాన జగతికే మంగళం చేకూర్చే రూపం తనది ఆ మహానుభావునిది. చూడండి, అలాంటి రూపాన్ని, ఆ భగవంతుని లాంటి రూపాన్ని సంపాదించుకోవడం ఎవరి వల్ల సాధ్యమవుతుందండి? ఎవరి వల్ల సాధ్యం కాదు. మమ్మల్ని చూస్తే ఎవరికి మాంగళ్యం కలుగుతుంది, ఎవరికి మంచి జరుగుతుంది? ఒకసారి ఆలోచిద్దాం. నేనే రాముడు అని మనం అంటాం కదండి. రాముడు ఎలాంటి వాడు అంటే కవి చెబుతూ ఉన్నారు ఇక్కడ, జగన్మంగళ మాదధాన. రాముని పేరు వింటేనే జగతికి మంగళం చేకూరుతుంది, రాముణ్ణి చూసిన వారందరికీ కూడా మంచి జరుగుతుంది. మమ్మల్ని చూస్తే ఎవరికైనా మంచి జరుగుతుందా? అడ్డుకొమ్మంటారు, అడ్డు తొలగమంటారు. ఎదురెళ్తూ ఉంటే, ఏదో పనికి మనం వెళుతూ ఉన్నాం, వెళుతూ ఉన్నప్పుడు మేము ఎదురెళితే ఏమంటారు? అడ్డు తొలగుకొమ్మని చెబుతారు. మమ్మల్ని చూస్తే మంగళం జరుగుతుందా ఎవరికైనా? లేదే. భగవంతుని రూపాన్ని చూస్తే,
భగవంతుని రూపాన్ని మదిలో తలిస్తే వారికి పరమమంగళం జరుగుతుంది. ఎక్కడ రాముడు, ఎక్కడ మనము, ఏ సంబంధం ఉందని నేను రాముడు అని అనుకుంటాను, అనుకోగలను. కానీ ఎంత అహంకారమో, ఎంత విర్రవీగే తనమో మాది, నేను రాముడనేందుకు ఎంత సాహసమో. అలా అనుకోవడం చాలా తప్పు. రాముడెక్కడా, నేనెక్కడా, నేను రాముణ్ణి కాగలనా, రామునిలోని పరమాణువైనా నేను కాగలనా? అసలు సాధ్యం కాదు. సాధ్యం కాని మాటల్ని చెప్పుకోవడంలో ఏముంది అసలు? ఇది రాముడు. అలాంటి రాముడు అందరికీ తన బాలలీలను చూపెడుతూ అందరినీ సంతోషపరుస్తూ ఉన్నాడు. బాలచంద్రుణ్ణి చూస్తే ఎలా అందరికీ ఆనందం కలుగుతుందో, ఆ బాలచంద్రుణ్ణి పూజించాలని అందరూ బాలచంద్రుణ్ణి పూజించుకుంటారో, అలాగే ఈ బాలరామచంద్రుణ్ణి కూడా పూజించుకోవడం ప్రారంభించారట, మదిలోనే ఆరాధించడం ప్రారంభించారట చిన్నవాడు తన వయసులో. ఎలా వెళ్ళి పూజించడం అని సంకోచంతో ప్రజలందరూ కూడా మనసులోనే ఆ రాముణ్ణి ఆరాధించడం ప్రారంభించారట. ఎప్పుడైతే ఏ క్షణంలో రాముని ఆరాధన మనసులో జరగటం ప్రారంభమయ్యిందో, అసలు ఆ మదిలో విలక్షణమైన ఆనందం, విలక్షణమైన ఆనందం, అలాంటి ఆనందాన్నే అనుభవించలేదట ఎవరు కూడా. అలాంటి అద్భుతమైన ఆనందాన్ని పంచిపెట్టినవాడు మహానుభావుడు రామచంద్రుడు, సర్వోత్తముడు. అలా రాముడు పెరుగుతూ ఉన్నాడు. ఓ రోజు అకస్మాత్తుగా విశ్వామిత్రుడు ఆ రాజ్యానికి వచ్చాడు, అయోధ్యకు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చాడనే వార్తను విన్న వెంటనే దశరథునికి లోపల భయం కలిగింది. ఎందుకు వచ్చాడు, ఏమడుగుతాడు? రాజ్యంలోని ఏ వస్తువునైనా ఇవ్వడానికి వెనుకంజ వేయడు దశరథుడు, దానశూరుడు తను. అయినా కూడా లోపల భయం, తనేమడుగుతాడో ఏమో, దేని గురించి తను భయపడ్డాడో అలాగే జరిగింది. విశ్వామిత్రుడు వచ్చారు. దశరథ మహారాజా, రాముణ్ణి నాకు ఇవ్వవు అన్నాడు. ఏంటి రాముణ్ణి ఇవ్వడం అంటే ఏంటి లోపల అనుకున్నాడు దశరథ మహారాజు. ఏంటి రాముడేంటి ఇవ్వడం ఏంటి, ఎన్ని సంవత్సరాల తరువాత నా కొడుకులు పుట్టారు, అందులోనూ రామచంద్రుణ్ణి చూస్తూ ఉంటే మరేదీ వద్దనుకునేవాడు తను, అంతగా రాముని ఆకర్షణ దశరథ మహారాజుకు, ఎలా విడిచిపెట్టగలడు? కలగక కలగక కలిగిన సంతానం, అందులోనూ రాముడాయ తను, అలాంటి రాముణ్ణి విడిచిపెట్టడం తన వల్ల సాధ్యం కాలేదు. ధైర్యం చేశాడు. ధైర్యం చేసి విశ్వామిత్రుల వారిని అడిగాడు, పూజించాడు. పూజించి సంతోషపరిచి విశ్వామిత్రుల వారిని, స్వామి ఏ పని కోసం రాముడు కావాలి? లేదు, నా యజ్ఞాన్ని నేను సంరక్షించుకోవాలి, అందుకోసం రాముడు కావాలి. అంతే కదండి, నేను రానా మీ వెంట అన్నాడు దశరథ మహారాజు. తెలిసిపోయింది విశ్వామిత్రుడికి. దశరథ మహారాజు ఆ భయం ఏంటో తెలిసిపోయింది. తను ఋషి, తను కూడా ఒకప్పుడు రాజే. మమత అనేది ఎలా ఉంటుంది, మమత ఎలా ఉంటుంది? పిల్లల్ని విడిచిపెడుతూ ఉంటే ఆ బాధ ఏంటో, గృహస్థుల బాధ ఏంటో తెలిసినవాడు తను విశ్వామిత్రుడు. తను ఋషిగా ఉన్నాడే తప్ప తను కూడా ఇలాంటి బాధలు తనకు కూడా ఎన్నో కలిగాయి. తను కూడా మనిషే, ఋషి అయినా కూడా తను కూడా మనిషే కదండి. కనుక ఎలాంటి తిప్పలను తను పడ్డాడు, ఎలాంటి బాధలను తను అనుభవించాడు. అలాంటి ఒక విశ్వామిత్ర ఋషి నిజమే అనుకున్నాడు, ఈ భయం ఇది నిజమే, తనకు ఉండాల్సింది. అయినా కూడా రాముణ్ణి తీసుకుని వెళ్ళడం తనకు తప్పనిసరి, తను తప్ప మరెవరు లేరు నాకిప్పుడు, మరో ఆప్షన్ లేదు, మరో అవకాశం లేదు నాకు. దశరథుడు అంటూ ఉన్నాడు నన్ను తీసుకు, నేనొస్తానని. కానీ తన వల్ల జరిగే పని, నేను అనుకున్న పని కాదే. అక్కడేంటి సుబాహు మారీచులున్నారు, వారిని అడ్డుకోవడం, తాటకిని అడ్డుకోవడం దశరథుని వల్ల సాధ్యమవుతుందా? తన తపస్సు వల్ల అనుకున్నాడు, సాధ్యం కాదనుకున్నాడు. లేదు దశరథ మహారాజా, నువ్వు పొరబడుతూ ఉన్నావు, రాముణ్ణి తక్కువగా అంచనా వేస్తూ ఉన్నావు. రాముడంటే ఎవరు, కొడుకని నువ్వు అనుకుంటూ ఉన్నావు. రాముడు నీ కొడుకు కాదయ్యా, తను జగత్పిత, తను ఈ జగతికే తండ్రి. తను జగత్పితాను ఇంట్లో పెట్టుకుని తనను నా కొడుకని భావిస్తూ ఉన్నావు కదయ్యా, తన సామర్థ్యం ఏంటో నీకు తెలుసా? తెలియదు నీకు తన సామర్థ్యం ఏంటో. ఎవరికి తెలుసు రాముని సామర్థ్యం, ఎవరికి తెలుసు రాముని మహిమ?
ఎవరికి తెలుసు రాముని వ్యాపారాలు? రాముని పనులను అవగాహన చేసుకునే సామర్థ్యం యోగ్యత ఎవరికి ఉంటాయి? చాలా గొప్ప మాటను రామాయణంలో విశ్వామిత్రుడు దశరథ మహారాజుకు చెప్పాడు. ఏంటి రాముణ్ణి తెలుసుకోవడం అంటే ఆటలు అనుకున్నావా? మనసులో అలా అనుకుంటూ ఉన్నాడు, పైకి చెప్పడం లేదు. ఎందుకంటే తను రాజు, రాజుకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాలి. కానీ మనసులో ఇలాంటి సంవాదాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇలా విశ్వామిత్రునికి, విశ్వామిత్రుని మనస్సుకు సంవాదం జరిగిందేమో మరి. అంటే విశ్వామిత్రుడు ఒకవైపు, ఒకవైపు దశరథుడుగా తనే ఎదురుగా నిల్చుని దశరథుని మాటలను తనే ఆడుకుంటూ అత్యద్భుతమైన సంవాదం. ఇలా మనం ఊహించుకోవచ్చు. మనకు కూడా చాలా సందర్భంలో ఇలా జరుగుతూ ఉంటాయి. నేనే భార్య మాటలను ఆడుకుంటూ, ఆ భార్య మాటలకు నేనే సమాధానమిస్తూ, కొడుకులు ఏమంటారు అని కొడుకుల మాటలను ఆడుకుంటూ దానికి సమాధానమిస్తూ మేము అలాంటి సంవాదాలని చేస్తూ ఉంటాం. ఉన్నవారికి అది అర్థమవుతుంది. అలా విశ్వామిత్రుడు లోపల అనుకున్నాడు, ఏంటయ్యా విశ్వామిత్ర, ఏంటయ్యా దశరథ మహారాజా, రాముణ్ణి నువ్వు నీ కొడుకు అనుకుంటూ ఉన్నావా? కాదే, నీకు మాత్రమే సంబంధించిన వాడా రాముడు, కాదే విశ్వజనీయుడు తను, సమస్త విశ్వానికి కావలసిన వాడు తను, విశ్వనాయకుడు తను, విశ్వపిత తను. నీ ఇంట్లో ఇప్పుడు పుట్టామని నా సొంతం అనుకుంటూ ఉన్నావా? రాముడు ఎవరికి సొంతం కాదయ్యా, అందరి సొంతం రాముడు, అందరికి కావలసిన వాడు రాముడు. నీ ఇంట్లో కొన్ని రోజుల వరకు ఉన్నాడు, సరే ఇకపైన నాకు కావాలి, నా పని జరగాలి, రాముడు నాకు కావాలి. తన సామర్థ్యం ఏంటో నీకు తెలియడం లేదు కదా, నాకు తెలుసు అన్నాడు. అహం వేద్ది మహాత్మాను, చాలా చక్కని పదపుంజాలు ఉన్నాయి అక్కడ. తను ఆత్మ అంటే స్వామి అని అర్థం. తన స్వామిత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు అన్నాడు విశ్వామిత్రుడు. తను ఎంత గొప్ప స్వామో నాకు తెలుసు, నీకు తెలియదు. నీ కొడుకుగానే తను కనిపిస్తూ ఉన్నాడే, కానీ ఇంకా స్వామిగా కనిపించడం లేదు. స్వామిగా రాముణ్ణి నువ్వు చూడటం లేదు. కనుక తన స్వామిత్వం యొక్క మహిత్వం ఏంటో, మహత్వం ఏంటో నీకు తెలియడం లేదు. కనుక ఎంత అద్భుతమైన పదాన్ని వాల్మీకి ప్రయోగించాడో గమనించండి, అహం వేద్వి మహాత్మానం అన్నారు విశ్వామిత్రుల వారు. తన మహాత్మ, ఆత్మ అంటే స్వామి అని అర్థం. ఆదత్తే భృత్యతయ స్వీయతయ ఇది ఆత్మ, తన సేవకులుగా మనల్ని అందరినీ స్వీకరిస్తాడట. కనుక ఆ భగవంతుడు, ఆ విష్ణువు ఆత్మ స్వామి. ఎలాంటి స్వామి? మహత్వాన్ని సంపాదించుకున్న స్వామితను, అందరికన్నా గొప్ప స్వామితను, సర్వోత్తముడైన స్వామితను. అలాంటి తన స్వామిత్వం ఏంటో నాకు తెలుసయ్యా దశరథ మహారాజా, అయినా నా పైన నీకు విశ్వాసం ఎలా ఉంటుంది? విశ్వాసం ఉండదు, సహజమే. కనుక అహం వేద్మి మహాత్మానం రామం, మరో మాట అంటాడు, సత్యపరాక్రమం నువ్వు వెనుకంజ వేస్తూ ఉన్నావు. ఎందుకని? రామునికేం జరుగుతుందో అనే భయం నీకు. ఎందుకని ఆ భయం నీకు పుట్టుకొచ్చింది? రాముని పరాక్రమం గురించిన భయం అది. ఇంకా తను విలువిద్యనే నేర్చుకోలేదు, ఎలా సుబాహుమాహ్యం మారీచుల్ని తను అడ్డుకోగలడు, ఎదురుస్తాడు అనే సందేహం నీలో. అది భ్రమపడుతూ ఉన్నావు, రాముణ్ణి పొరబడుతూ ఉన్నావు, రాముని గురించి పొరబాటు నీలో ఉంది. అలా పొరబడటం తప్పు. సత్యపరాక్రముడు తను, తన పరాక్రమం సత్యమైనది. భగవంతునిలోని గుణాలు సత్యమైనవి అని వాల్మీకి ఎంత సత్యమైన మాటను చెబుతూ ఉన్నాడో చూడండి. రాముడు మాత్రమే సత్యం, రాముడు కూడా మిథ్య అంటాడు. ఏముందండి, ఏం ఆనందం ఉందండి రాముడు కూడా మిథ్య అనడంలో? ఎలాంటి ఆనందం అనిపించదు, ఆనందం అనిపించదు, ఆనందం అసలు లేదు. రాముని ఇంత గొప్ప 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 మహిమలను తెలుసుకుని చివరికి ఇదంతా అబద్ధము అంటే, కలలో మేడను కట్టుకుంటే ఆ తరువాత మెలకువ అయిన తరువాత అక్కడ మేడ ఉంటుందా? లేదు. ఆనందం ఉంటుందా తరువాత, మేలుకున్న తరువాత? లేదు. కలలో ఎంత ఆనందమని తనకు ఆ మేడను చూస్తూ ఎంత ఆనందం కలిగింది. మెలకువ జరిగిన తరువాత ఆ కలలోని మేడ ఇక్కడ లేదని తను తెలుసుకున్న తరువాత ఎంత నిరాశ తనను ఆవహిస్తుందండి. అలాగే రాముణ్ణి అలా కల్పించుకుని ఎన్ని గుణాలు రామునిలో ఉన్నాయి, ఓ మేడగా రాముని గుణాలను కల్పించుకుని
ఆ గుణాలన్నీ మిథ్యా అని అంటే ఆ మేడ కూలిపోయినట్లు. కూలిపోయిన తరువాత, మేడ కూలిపోయిన తరువాత దానికి యజమాని అని భావించిన వ్యక్తికి ఎలాంటి బాధ కలుగుతుందండి? అలాంటి బాధే చివరికి మిగులుతుంది. రాముడు అబద్ధం, రాముని మహిమలు అబద్ధం, రాముని పరాక్రమం అబద్ధం అన్నప్పుడు కనుక వాల్మీకి ఎంత అద్భుతంగా భగవంతుని సత్యత్వాన్ని గురించి ప్రతిపాదిస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుల వారు సత్యవాదులు వాళ్ళు, ఈ ప్రపంచాన్ని రాముని పరాక్రమాన్ని కూడా సత్యమని తేల్చి చెప్పినవారు. ఆ పరాక్రమం సత్యమయ్యిందంటే, సత్యమవ్వాలంటే మిగిలినదంతా సత్యం కావాలి. పరాక్రమం మాత్రమే సత్యం అనుకోవడం పొరపాటు. ఆ పరాక్రమం సత్యమవ్వాలంటే దేన్ని గెలిచాడో, ఏది ఓడిపోయిందో అది కూడా సత్యం కావాలి. సముద్రాన్ని గెలిచాడు, సముద్రం పైన వంతెన కట్టించాడు, ఆ సముద్రం కూడా సత్యం కావాలి. లేకపోతే వంతెన కట్టడం పరాక్రమం అనిపించుకుంటుందా? రావణుణ్ణి సంహరించడం పరాక్రమం అనిపించుకుంటుందా? లేదే. ఒక పరాక్రమం సత్యం కావాలంటే ప్రపంచమంతా సత్యం కావాలి. ఎంత ఆనందం మనసులో నిండుకుంటుందో సత్యమని అనుకుంటే. అలా తన పరాక్రమం సత్యమన్నాడు ఆ విశ్వామిత్రుల వారు. ఆ పరాక్రమం ఎంతగా సత్యమో నాకు తెలుసు, నన్ను నమ్మవు కదూ, సరే వశిష్ఠుని దగ్గరికి వెళ్ళమన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుణ్ణి ఆలోచించమన్నాడు. వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి రాముని పరాక్రమం ఏంటో తెలుసుకోమన్నాడు. వశిష్ఠునికి కూడా తెలుసు రాముని పరాక్రమం ఏంటో, రాముడంటే ఏంటో. అంతేకాకుండా ఎవరికి తెలుస్తుంది? ఏచాన్యే తపసి స్థితాః, తపస్సులో తొడుగుకున్న వారికి, తపస్సు చేస్తూ ఉన్నవారికి రాముడేంటో రాముని పరాక్రమం ఏంటో తెలుసే తప్ప, రాముని స్వామిత్వం గురించి తెలుసే తప్ప, తపస్సు చేయని వారికి రాముని గురించి ఎలా తెలుస్తుందయ్యా దశరథ మహారాజా? కనుక నీ కొడుకనే భ్రమను విడనాడి తనను నా వెంట పంపించమన్నాడు. తరువాత దశరథ మహారాజు పంపించాడు భయంతో. భయంతోనే ఆ రాముణ్ణి విశ్వామిత్రుల వెంట పంపించారు విశ్వామిత్రుల వారు. ఆ సందర్భంలో అస్త్రశస్త్రాలను రామునికి సమర్పించుకుంటారట. విద్యను బోధించారు అని కొన్ని చోట్ల చెప్పబడింది, కానీ దాని తాత్పర్యం ఏంటంటే ఆ విద్యలను సర్వోత్తముడైన రామునికి సమర్పించుకున్నారు విశ్వామిత్రుల వారు. తాటకను సంహరించాడు, సుబాహు మారీచుల విఘ్నాన్ని తొలగించాడు, అలా విశ్వామిత్రుని యజ్ఞాన్ని తను సంరక్షించాడు. వెళుతూ వెళుతూ గౌతముని ఆశ్రమంలో ఆ రాతిలా ఉన్న ఆ అహల్యను ఉద్ధరించి, తన పాద స్పర్శతో ఆ అహల్యను ఉద్ధరించి వారిరువురు ఒకటయ్యేట్లు చేశాడు. వారిరువురిలో సామరస్యం కుదిరేట్లు రామచంద్రుల వారు చేశారు. అలా అహల్య గౌతములను ఉద్ధరించి రామచంద్రదేవుల వారు లక్ష్మణ సమేతులై విశ్వామిత్ర సమేతులై మిథిలా నగరాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ స్వయంవరంలో సీతాదేవిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో రామచంద్రుల వారు ఆ విదేహ నగరాన్ని ప్రవేశించారు అనే వార్తను తెలుసుకుంటూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మ రిస్మిన్ పరే స్వర్పితం ప్రక్షదం యాంతి దుఃఖాని యన్నామత అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగమ్యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం.